ఇంటి కింద ఉండే భార్య భర్త. రాత్రి పదవుతోంది, కింద ఇంట్లోంచి గొడవలు, పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి. నాకు రోజు ఇది అలవాటైపోయింది. ఆఫీస్కి దగ్గరగా ఉంటుంది కదా అని ఒక ఇంటి పై పోర్షన్ ఖాళీగా ఉంటే వచ్చాను. కింద ఇంట్లో ఓనర్స్ ఉంటారు, వాళ్ళకి పిల్లలు లేరు. పై పోర్షన్లో నేను ఒక్కడనే ఉంటాను. వచ్చిన కొత్తలో నాకేం అర్థమయ్యేది కాదు. రాత్రి అయ్యేసరికి కింద నుంచి పెద్ద పెద్ద నోర్లతో మాటలు వినిపిస్తూ గొడవ పడుతూ ఉండేవారు. ఒక్కొక్కసారి అయితే కోపం వచ్చి వెళ్ళి తిట్టాలనిపించేది. కానీ నేను ఉండేది రెంట్కి, ఎక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోమంటారు అని భయంతో భరిస్తూ ఉండేవాడిని. పొద్దున 9 గంటలు వెళ్ళిపోతాను నేను. రాత్రి మళ్ళీ వచ్చేసరికి 8-9 అవుతుంది. వచ్చి రెస్ట్ తీసుకుందాం అనేసరికి నాకు రోజు ఉండేది ఇదే. తిరిగి పొద్దున్న ఆఫీస్కి వెళ్ళే టైంలో చూస్తే ఇద్దరు రాత్రి ఏం జరగలేదన్నట్టుగా ఉంటారు. మనకి ఎందుకులే అనుకుంటూ రోజు అలవాటైపోయింది. ఒకరోజు ఎప్పట్లాగే ఆఫీస్కి అని చెప్పి రెడీ అవుతున్నాను. అంకుల్ నా రూమ్కి వచ్చి రెంట్ తీసుకుని రాత్రి ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, డిన్నర్కి నువ్వు కూడా రావాలని చెప్పారు. అంకుల్ డిన్నర్ అని చెప్పగానే భయం వేసింది. రాత్రి అయ్యేసరికి ఇద్దరు గొడవ పడుతుంటారు. ఇలాంటి టైంలో నేను వెళ్ళటం అవసరమా అని చెప్పి నాకు కొంచెం పని ఉంది అంకుల్, నేను రాలేను అని అన్నాను. అలాంటి టైం ఏమిటయ్యా, మాకు పిల్లలు లేరు, నువ్వు మా అబ్బాయి లాంటి వాడివి, తప్పకుండా రా అని చెప్పి వెళ్ళిపోయాడు అంకుల్. అబ్బాయి అన్నాడు, రావాలన్నాడు. ఇక చేసేది లేక వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనుకుని, బాధ పెట్టకూడదనుకుని డిన్నర్ కదా అని వెళ్ళి భోజనం చేసి వచ్చేద్దాం అనుకున్నాడు. కానీ ఆఫీసులో ఒకటే టెన్షన్. రాత్రి ఇంటికి వెళ్లే ముందు నా ముందు ఇద్దర ఎక్కడ గొడవ పెడతారో అని రాత్రి అయింది. డిన్నర్కి వెళ్ళే టైం అయింది. అంకుల్ బయట ఎదురు చూస్తూ ఉన్నాడు. ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను అంకుల్ అని చెప్పి ఫ్రెష్ అప్ అయి కిందకు వచ్చాను. అడుగు వేస్తున్నాను కానీ గుండెల్లో భయం ఉంది. ఎవరికైనా గొడవలంటే భయం ఉంటుంది కదా. లోపలికి వెళ్ళాను. ఇంటిని చాలా నీట్గా డెకరేషన్ చేశారు. ఏమిటి అంకుల్ ఈరోజు స్పెషల్ అని అడిగాను. పెళ్లి రోజు బాబు అని చెప్పాడు. రోజు 24 గంటలు గొడవపడే మీకు పెళ్లి రోజు కూడా ఉందా అనుకుంటూ మనసులో చిన్నగా తిట్టుకుని ఒక వెటకారణవు నవ్వుకున్నాను. ఇంతలో ఆంటీ వచ్చారు. స్పెషల్గా చేసిన ఐటమ్స్ అన్నీ పెట్టారు. ఇద్దరు కలిసి నా ముందు ఎంతో ప్రేమగా మాట్లాడుకుంటున్నారు. నాకు మనసులో ఏమో ఎదురుగా నేను ఉండేసరికి ప్రేమ నటిస్తున్నారు, నేను రూమ్కి వెళ్తే గొడవే కదా ఉండేది ఇక్కడ, ఎందుకు ఇలా నటించుకోవటం అని అనుకుంటూ తిట్టుకుంటున్నాను. డిన్నర్ అయిపోయింది. అంకుల్ నేను కలిసి అలా బయటకు వచ్చాం. నాకు మనసులో మాత్రం చాలా కోపంగా ఉంది. మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నానండి అని అంకుల్తో అన్నాను. ఏమిటి బాబు? అడుగు, నా దగ్గర మొహమాటం ఏమిటి అన్నారు. మీ ఇద్దరి మధ్యలోకి వస్తున్నానని మీరు అనుకోకపోతే మీరు రోజు ఇలా గొడవ పడే కన్నా విడిపోయి సంతోషంగా ఉండొచ్చు కదా అన్నాను. ఆ మాట నా నోటి నుంచి విన్న అంకులు నవ్వుతూ ఉన్నారు. ప్రతిరోజు రాత్రి ఇలా గొడవ పడి పొద్దున్నే ఒకరితో ఒకరు మాట్లాడటం మానేసి చుట్టూ ఉన్న వాళ్ళకి వీళ్ళు ఏం భార్య పిల్లలు భార్యాభర్తలు అని అనిపించుకుని మీరు బాధపడటం అవసరమా అని అన్నాను. అంకుల్ చిన్న నవ్వు నవ్వి నా భుజం మీద చేయి వేసి అలా నడుచుకుంటూ మాట్లాడుకుందాం అని చెప్పి ముందుకు తీసుకొచ్చాడు. మాకు పెళ్ళే 27 సంవత్సరాలు అవుతోంది. పెళ్ళైన సంవత్సరానికే నా భార్యకి పిల్లలు పుట్టారు అని తెలిసింది. అనే విషయం ఆంటీ చాలాసార్లు నన్ను ఇంకో పెళ్లి చేసుకో అని చెప్పింది. కానీ దానికి నేను ఒప్పుకోలేదు. ఆంటీ అంటే నాకు ప్రాణం. అప్పటి నుంచి నేను ఆంటీతో ఏం మాట్లాడినా చిరాకు పడుతూ ఉంటుంది. నేను ఆంటీతో గొడవ పడుతూ ఉంటాను. మా ఇద్దరి మధ్య ఇది రోజు జరిగేది గొడవ కాదు బాబు, అది ప్రేమ. నా గురించి తను, తన గురించి నేను ఆలోచించుకుంటూ ఉంటాం. గొడవలో అయినా ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ ఒకరికి అర్థమవుతుందని నమ్మకం. నేను ఆంటీని ఎన్ని మాటలన్నా, ఆంటీ నన్ను ఎన్ని మాటలన్నా ఇద్దరం ఎప్పుడు విడిపోవాలనుకోలేదు. మా ఇద్దరి మధ్య ప్రేమ అనేది ఒకటి ఉంది, అది ఇద్దరు మనసును అర్థం చేసుకుంది. ఎప్పుడైనా అర్థం చేసుకుంటే పుట్టే ప్రేమ కన్నా ప్రేమ ఉంటే అర్థం చేసుకుని బంధం బలంగా ఉంటుంది. ఇవి అన్నీ నీకు అర్థం కావలే, నువ్వు ఒకరిని ప్రేమిస్తావు, పెళ్లి చేసుకుంటావు, అప్పుడు అర్థమవుతుంది, వెళ్ళి హాయిగా నిద్రపో అని చెప్పారు అంకుల్. అంకుల్ మాట విన్నాక నాకు వాళ్ళ మీద ఉన్న చిరాకు కోపం కాస్త ప్రేమగా మారింది. ఇంత గొప్పగా ఆలోచించే భార్యాభర్తలు కూడా ఉంటారా అనిపించింది. ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే తిట్టేసుకుని లెట్స్ బ్రేకప్ అని చెప్పే ఈ రోజుల్లో పెళ్ళైన దగ్గర నుంచి గొడవలో ప్రేమను చూసుకుంటున్న వాళ్ళిద్దరిని చూస్తే అలాంటి భార్య భర్త ప్రేమని ఎక్కడ నేను చూడలేదనిపించింది. అప్పటి వరకు ఇద్దరు గొడవ పడుతున్నారని ఆలోచించే నేను వాళ్ళ గొడవలో ఉండే మాటలు ప్రేమతో విన్నాను. అప్పుడు అర్థమైంది అది గొడవ కాదు, ప్రేమ. ఈరోజు నా ఆలోచనల్లో భాగమైన ఒక కల్పిత కథ ఇది. మెసేజ్కి రిప్లై చేయి, రాలేము, రిప్లై రాలేదు అని చెప్పి, కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదని చెప్పి, కలవటానికి లేట్గా వచ్చాడని చెప్పి, ఇలా సిల్లీ రీజన్స్తో విడిపోయే జంటలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇలా అర్థం చేసుకుని గొడవను కూడా ప్రేమగా మార్చుకునే జంటలు ఎన్నున్నాయి.
అర్థం చేసుకోవటం, సర్దుకుపోవటం, నమ్మకం ఉండటం అనేవి ప్రేమలో కావాలి అంటారు. అవి ప్రేమలో ఉండాలి అంటే ముందు మనసులో నిజమైన ప్రేమ ఉండాలి. ఎలా ఉందో మరి అందరి ఆలోచనల్లో ఎలా ఉంటుందో ఏమో. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.